నమస్కారం. నేను దుర్గా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం సీదిరి అప్పలరాజు గారు, పశుసంవర్ధక శాఖ మంత్రి వారికి కూడా నమస్కారం. ఫిషరీస్ శాఖ కూడా మీ దగ్గర ఉన్నట్టుంది. ఈ మధ్య మేకపాటి గౌతమ్ రెడ్డి గారి శాఖలు కూడా మీకే రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీకు అప్పగించినట్టున్నారు. అయితే సీదిరి అప్పలరాజు గారు మంత్రిగా గౌరవనీయ మంత్రివర్యులకి ఈరోజు ఈ వీడియో ద్వారా నేను అడిగేది ఏంటంటే, మీరు ఈ మధ్య ఏదో విశాఖపట్నంకి ఏదో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకొస్తామంటే అందరూ అడ్డం పడిపోతున్నారు, కోర్టులు అడ్డం పడిపోతున్నాయని ఏదో మాట్లాడారు. మీరు తర్వాత దీని మీద దీనికి వ్యతిరేకంగా ఏదో ఒక ర్యాలీ కూడా తీస్తానని ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. అయితే అప్పలరాజు గారు ఉత్తరాంధ్రకి సంబంధించిన మంత్రిగా మీరు ఇప్పటిదాకా 3 సంవత్సరాలు కావస్తుంది మీ ప్రభుత్వం వచ్చి, మీరు ఏం చేశారు ఉత్తరాంధ్రకి, మీ ప్రభుత్వం చేసిందేంటి అన్న దాని మీద మీరు చర్చకు సిద్ధమా? మీరు విశాఖపట్నానికి ఎట్టి పరిస్థితుల్లో రాదని తెలిసిన ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే దాన్ని సృష్టించి అది కోర్టుల ద్వారా సాధ్యం కాదని తెలిసినప్పటికీ విశాఖపట్నం ప్రజల్ని, ఉత్తరాంధ్ర ప్రజల్ని మీరు 3 సంవత్సరాలుగా మభ్యపెడుతూనే ఉన్నారు. ఇంకా కోర్టు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఉత్తరాంధ్రుల్ని, ఇది సరైన విధానం కాదు. నిజంగా మీరు కనుక చిత్తశుద్ధితో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కానీ విశాఖపట్నం అభివృద్ధి కానీ ఉంటే దాని మీద ఇప్పటిదాకా మీరు ఏం చేశారో దాని మీద చర్చకు రండి, మాట్లాడదాం. ఎందుకు ఈ అనవసరమైన మాటలు, అనవసరమైన ప్రకల్పాలు, ర్యాలీలు ఇవన్నీ చెప్పి ఉత్తరాంధ్రులందరినీ రెచ్చగొట్టే కార్యక్రమం ఎందుకు? మీరు విశాఖపట్నానికి ఏమి అభివృద్ధి చేశారో చర్చిద్దాం రండి, ఉత్తరాంధ్రకి ఏమి అభివృద్ధి చేశారో చర్చిద్దాం రండి, విశాఖపట్నం కేంద్రంగా కూర్చొని మాట్లాడదాం. మీరు విశాఖపట్నం ప్రజల్ని ఒప్పించండి, ఉత్తరాంధ్ర ప్రజల్ని ఒప్పించండి, మీరు బాగా చేశారని ఒప్పించండి, అప్పుడు మీ మాటలకి వాల్యూ ఉంటుంది. అవన్నీ చేసిన తర్వాత అప్పుడు మీరు ర్యాలీలు తీయండి. అంతే తప్ప ఊరికే ఉత్తరాంధ్రుల్ని ఏదో రెచ్చగొట్టేసి ర్యాలీలు తీసేసి రాజకీయ ప్రయోజనాల కోసం ఏదో పాకులాడడం అనేది సరైన విధానం కాదు. అప్పలరాజు గారు, మీకు కనుక నిజంగా చిత్తశుద్ధుంటే నేను చేసిన ప్రపోజల్ని తీసుకొని ముందుకు రండి. మీరు ఉత్తరాంధ్రకి ఏం చేశారో, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఏం చేశారో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మీరు ఎలా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారో, విశాఖలో ఆస్తులు తాకట్లు పెట్టేస్తుంటే వాటన్నిటి మీద మీరు మాట్లాడకుండా ఎందుకు కూర్చున్నారో, వీటన్నిటి మీద విశాఖపట్నానికి సంబంధించిన వాటి మీద మాట్లాడదాం, అలాగే ఉత్తరాంధ్రకి సంబంధించిన వాటి మీద కూడా మాట్లాడదాం. Hey guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our channel.